సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3rd ఎడిషన్ హాఫ్ మారథాన్ పరుగు పోటీలు నిర్వహించారు. హాఫ్ మారథాన్ పరుగు పోటీలను ఉస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిపి శ్వేత జెండా ఊపి ప్రారంభించారు. హుస్నాబాద్ హాఫ్ మ్యారథాన్ రేస్లో 5 and 10 and 21 పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మెడల్స్ వేసుకోవడం కన్నా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకన్నా పార్టిసిపేట్ చేసిన వాళ్ళే గ్రేట్. ఎందుకంటే స్టార్ట్ లైన్ మీద ఉండడం ఒక అయితే దాన్ని మళ్ళీ ఫినిష్ అవ్వడం కూడా ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ రేస్ ఇవన్నీ కూడా ఒకరికి ఒకరు గెలవాలి, ఫస్ట్ ప్రైజ్ ఎవరు, సెకండ్ ప్రైజ్ ఎవరు అని చేయడానికి కాదు. ముఖ్య ఉద్దేశము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము,
అట్లాగే మన మానవ శరీరం నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మానవ శరీరం కదలడానికే ఉంది ఎంత కదిలితే అంత ఆరోగ్యము కదలడంలోనే మన ఆరోగ్యం ఉంది మూవ్మెంట్ ఈస్ మెడిసిన్ ఆరోగ్యం అన యాపిల్ తింటే ఆ డాక్టర్ దగ్గర రారు అంటారు కదా అట్లా రోజు రన్నింగ్ చేస్తే కూడా డాక్టర్ అవసరం పడదు రన్నింగే కాదు ఏ యాక్టివిటీ అయినా ఖోఖో అయినా సరే కబడ్డీ అయినా సరే ఏదైనా సరే సో ఆల్రెడీ మీ అందరిలో కూడా చాలా ఫిట్నెస్ ఉంటుంది దానికి ముందు కూడా కాపాడుకుంటే ఇంకా ఆరోగ్యంగా ఉండి హాస్పిటల్స్ అవసరం పడదు అని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని జరగడానికి ఏదో లోపలికి ఉంది మారుమూల ప్రాంతం అనిపిస్తుంది కానీ చాలా అభ్యుదయ భావాలు ఉన్న ప్రాంతము ఇట్లాంటి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఎమ్మెల్యే గారి సహకారం ఎంతో ఉంది ఇక ముందు కూడా ఎంతో కావాలి వీళ్ళందరూ అదృష్టవంతులు ఇట్లాంటి ప్రోగ్రెసివ్ ఈవెంట్ చేపట్టే ఎమ్మెల్యే ఉండడము మీ అందరికీ ధన్యవాదాలు సార్ ఇట్ ఈస్ ట్రూలీ ఇన్స్పిరేషనల్ దీని తర్వాత చాలామంది వేరే చోట్ల కూడా వేరే ఆఫీసర్స్ కూడా చేద్దాం అనుకుంటున్నారు సో మీ అందరి మిగతా వాళ్ళు హుస్నాబాద్ అందరికీ ఉదాహరణలాగా నిలిచినందుకు గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ కిరణ్ గారికి అదేవిధంగా ఈ ఆర్గనైజ్ చేసడానికి అన్ని రకాల తానే ముందుకొస్తున్న గౌరవ సీఏ గారు రఘు గారికి వేదికలను తెలిసి నాతో పాటు జిల్లా వైస్ చైర్మన్ ఈ హాఫ్ మారథాన్ని ఇక్కడ చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా స్పోర్ట్స్ స్పిరిట్ అనేది అందరికీ ఉండాలి తప్పకుండా మీరు ఫస్ట్ వచ్చిందా సెకండ్ వచ్చిందా థర్డ్ వచ్చిందా అనే సబ్జెక్ట్ కాకుండా మీకు ఏదో టార్గెట్ రీచ్ కావాలనుకుంటారో 21K రన్ కానివ్వండి 10K రన్ కానివ్వండి 5K రన్ కానివ్వండి తప్పకుండా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తే దాన్ని స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటారు కానీ మీకు ఓన్లీ ప్రైజ్ వచ్చింది ఒకటే కాదు ఏదైనా కానీ పార్టిసిపేషన్ ఇస్ ఇంపార్టెంట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టు డెఫినెట్లీ వాట్ ఎవర్ ద టార్గెట్ యు ఆర్ ఫిక్స్డ్ ఫర్ 5K 10K ఆర్ 21K ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ గో అప్ టు దట్ పాయింట్ అండ్ కమ్ బ్యాక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి సంజీవ గత కొన్ని రోజుల నుంచి గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న విద్యార్థిగర పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై తమకు ఉన్న అభిమానాన్ని ఒక్కో కార్యకర్త ఒక్కో రకంగా చాటుకున్నారు తాజాగా జగదీష్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి సూర్యాపేట నుండి గెలుపొందాలని లింగవంతుని స్వామి కొలువై ఉన్న పెద్దగట్టుపైకి మోకాల మీద నడిచి జగదీష్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ అభిమాని
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గునికంటి సంతోష్ గౌడ్ ను హ్యూమన్ రైట్స్ నియోజకవర్గ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ శనివారం జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ గునికంటి సతీష్ సంతోష్ గౌడ్ ను ఈ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ నియోజకవర్గ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఈరోజు సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ట్రెజరర్ శ్రీరామ్ నవీన్, మహబూబాబాద్ జిల్లా సోషల్ సర్వీస్ ప్రెసిడెంట్ గారి వీరస్వామి, అదేవిధంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సర్టిఫికెట్ అందజేయడం జరిగింది. వీరు విద్య, వైద్య, ఆరోగ్యం, న్యాయ, రెవెన్యూ పలు సమస్యలపై స్పందించి వారికి సత్వరమే ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా సభ్యులు ముందుండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సభ్యుడు కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటు పాడాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సభ్యుడు కూడా సంఘంతో మమేకమవుతూ వారి యొక్క ప్రజా సమస్యలను న్యాయం, సేవ, మార్పు అనే సిద్ధాంతాలతోటి ప్రతి సభ్యుడు కూడా ముందుకు పోవాలి. ఈ దేశం మనకేమిచ్చింది అనేది కాదు, ఈ దేశానికి మనం ఏం చేశామనేది ముఖ్యమైన సిద్ధాంతంతో ప్రతి ఒక్కరు కూడా ముందుండి వారి యొక్క బాల బాలికలకు, బాలల హక్కులకు, అదేవిధంగా ఈ యొక్క మహిళలపై జరుగుతున్న దాడులు, ముఖ్యంగా వాటిపై అవగాహన సదస్సు కల్పించి విద్యార్థులలో, ప్రజలలో అవగాహన కల్పించాలని చెప్పేసి వారికి అవగాహన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామీణ క్రీడా ప్రాంగణంలో స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నారు చిన్నారులు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు క్రీడా ప్రాంగణం ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు, తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత గ్యాదరి కిషోర్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు.